తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ కంటే ముందుగానే ముగినున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 26 వరకు బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉన్నా ఒకటి రెండు రోజుల్లో సభను ముగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈరోజు బీఏసీ సమావేశం జరిగే అవకాశం కనపడుతోంది. రేపు ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. రేపు బడ్జెట్కు ఆమోదం తెలిపిన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవికుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ చెప్పండి. సుభాన్, వాస్తవానికి 15వ తేదీన ఈ నెల బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే బీఏసీ సమావేశం నిర్వహించి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో 10 రోజులు పని దినాలు ఉండే విధంగా షెడ్యూల్ ఖరారు చేశారు. అంటే 26వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ చేశారు. గత 18వ తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. మొన్న ఈరోజు రేపు బడ్జెట్ సంబంధించినటువంటి అంశంపై అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించి 26వ తేదీన అప్రోప్రియేషన్ బిల్ పెట్టాలని చెప్పేసి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేసినటువంటి పరిస్థితి. కానీ రేపటితోనే ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఏదైతే సమావేశాల షెడ్యూల్ను కుదించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా బీఏసీ సమావేశం ఇవాళ సాయంత్రం నిర్వహించి రేపటితోనే ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తి చేసే విధంగా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. రేపు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన తర్వాత వెంటనే సభ వాయిదా నిరవధిక వాయిదా వేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. సో ఏది ఏమైనా బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో 15 పనిదినాలు అదేవిధంగా ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఉంటామని చెప్పేసి తెలుగు ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కరోనా నేపథ్యం కావచ్చు, అంతేకాకుండా నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కూడా దగ్గర పడుతున్నటువంటి క్రమంలో 26వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టయితే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కరోనా అనేది ఒక కారణంగా చూపుతున్నారు. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి, కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అనేక స్కూళ్లలో కూడా విద్యార్థులు ఈ కరోనా బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కారణం చూపడంతో పాటు ముఖ్యంగా నాగార్జున సాగర్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎఫర్ట్ పెట్టాలని చెప్పేసి కూడా గులాబీ బాస్ డిసైడ్ అయ్యారు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి కూడా ఇప్పటికే గులాబీ బాస్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కూడా కైవసం చేసుకుని మంచి ఊపుతో ఉన్నటువంటి గులాబీ పార్టీ నాగార్జున సాగర్ బై ఎలక్షన్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలంటే అసెంబ్లీ సమావేశాలు కుదించుకొని బరిలోకి వెళ్లాలని చెప్పేసి కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇంకా అఫీషియల్ గా నాగార్జున సాగర్ కు సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేటువంటి మంత్రులను కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలను కానీ అక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గ వాళ్ళగా మండలాల వారీగా పూర్తి స్థాయిలో వాళ్లకు అలాట్ చేసి అక్కడ ప్రచారం నిర్వహించి నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో కరోనా నేపథ్యం అనే ఒక పక్క ప్రచారం జరుగుతుంది. వీటితో పాటు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ అనేది టీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత దుబ్బాక ఎలక్షన్లో కొంత టీఆర్ఎస్ పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జిహెచ్ఎంసీలో కూడా మిశ్రమ ఫలితాలు ఊహించని విధంగా టీఆర్ఎస్ కు ఫలితాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు అనూహ్యంగా టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం, అటుపక్క సిట్టింగ్ ఎమ్మెల్సీ హైదరాబాద్ నల్గొండ ఖమ్మం వరంగల్ సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం కైవసం చేసుకోవడంతో పాటు ఇక్కడ హైదరాబాద్ లో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ జెండా ఎగరవేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో కూడా ఇదే స్ట్రాటజీతో క్యాండిడేట్ ని అనౌన్స్ చేసి పూర్తి స్థాయిలో గెలుపొందే దిశగా ప్రణాళికలతో ప్రచారం చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కుదించుకొని ఇక నాగార్జున సాగర్ బై ఎలక్షన్ పై దృష్టి సారించాలని చెప్పేసి కూడా గులాబీ బాస్ భావించారు. రేపు అప్రాప్రియేషన్ బిల్లు
ప్రవేశపెట్టిన తర్వాత సభ ఆమోదం తెలుపుతుంది. ఆ వెంటనే సభ వాయిదా వేయాలని చెప్పేసి నిర్వధికంగా వాయిదా వేయాలని చెప్పేసి కూడా ఈ షెడ్యూల్ ను కుదించుకునే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం దీనికి సంబంధించి బీఏసీ సమావేశం నిర్వహించిన తర్వాత రేపటి సంబంధించినటువంటి అంటే అంశాన్ని అఫీషియల్ గా స్పీకర్ సభలో చెప్పనున్నారు. సో ఏది ఏమైనా బడ్జెట్ సమావేశాలు 10 వర్కింగ్ డేస్ అన్నప్పటికీ 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చూసినటువంటి షెడ్యూల్లో 2 సెలవు దినాల పైన అంటే 19వ తారీఖు 21వ తారీఖు 2 సెలవులు పోగా మిగతావన్నీ కూడా అంటే 26వ తారీఖు వరకు జరగాల్సినటువంటి బడ్జెట్ సమావేశాలు ముందుగానే 4 రోజులు ముందుగానే ఈ పూర్తి స్థాయిలో నిర్వధికంగా వాయిదా వేసుకుని ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ బీఏసీ సమావేశంలో సాయంత్రం డిసైడ్ చేస్తారు. సుభాన్.